ఓకే అలాగే ఒకసారి పశ్చిమ బెంగాల్ ఇష్యూ ఎస్ గురించి కూడా నందిగ్రామ్, మాట్లాడదాం. నందిగ్రామ్ లో పశ్చిమ బెంగాల్ ఇప్పుడు బెంగాల్ అంతా నందిగ్రామ్ చుట్టూతో తిరుగుతున్నట్లు ఉంది. మమత వర్సెస్ తన సుదర్శన అజిత్ గారు అతను యా నందిగ్రామ్ లో గొడవ. అంటే ఆ గొడవ ఏం జరిగింది అజిత్ గారు, డీటెయిల్స్ ఏమైనా ఇస్తారా? మమత మీద దాడి చేసిన వాళ్ళు ఎవరు అనే దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తున్నాయా? నందు, ముఖ్యంగా ఈరోజు మమతా బెనర్జీ మొదటి నుంచి కూడా ఆమె ప్రకటిస్తానే ఉంది. ఎందుకంటే ఆమెకి కుడిభుజం అనుకున్న సువేందు అధికారి, అదేవిధంగా నందిగ్రామ్ గురించి కూడా మనందరికీ తెలుసు. మమతా బెనర్జీ అధికారంలోకి రావడంతో పాటు అక్కడ దాదాపు తిరుగులేని శక్తిగా దేశంలోనే అన్ని దఫాలు ఎవరు కూడా లైన్గా 7 దఫాలు అధికారం అనుభవించిన లెఫ్ట్ సిపిఎంని అధికారం నుంచి దించి మమతా బెనర్జీ రావడానికి కారణమైన దేశం మొత్తం మీద కూడా అతి పెద్ద రైతు పోరాటం అది. నందిగ్రామ్ రైతు పోరాటం అనేది ఒక దాదాపు ఒక 2-3 ఏళ్ళు అంటే ఒక రకంగా టాటా ప్లాంట్ కూడా అక్కడి నుంచి తరలి వెళ్ళిపోయింది, నానో ప్లాంట్ కూడా రైతు ఉద్యమం దెబ్బకి. అలాంటి నందిగ్రామే మమతా బెనర్జీని అధికారంలోకి తీసుకొచ్చింది. అక్కడ నందిగ్రామ్కి సంబంధించి సువేందు అధికారి మమతా బెనర్జీకి కుడిభుజంగా ఉన్నాడు, దాదాపు పార్టీలో కూడా నెంబర్ 2గా ఉన్నాడు. అలాంటి సువేందు అధికారి బీజేపీలోకి వెళ్ళడంతో పాటు నందిగ్రామ్లో మమత నిలబడితే 50,000 మెజారిటీ తేడాతోటి నేను మమతని ఓడిస్తానని చెప్పి ఆయన ఛాలెంజ్ చేయగానే మమత చాలా సవాల్గా తీసుకుంది, ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నేను ఎక్కడ పోటీ చేయను, అక్కడే పోటీ చేస్తానని వెళ్ళింది. నామినేషన్ కూడా వేసింది, నామినేషన్ వేయడానికే ఈరోజు వెళ్ళింది. నామినేషన్ వేసిన తర్వాత తను ఒక ప్రచారంలో భాగంగా ఒక దేవాలయంలో పూజలు చేసుకొని బయటకు వచ్చి కారు ఎక్కుతున్న సమయంలో పోలీసులు ఎవరు కూడా చుట్టూ కనిపించలేదు. ఒక 4 ఎవరో అపరిచిత వ్యక్తులు దగ్గరకు వచ్చి నన్ను కారులోకి నెట్టేసి గట్టిగా డోర్ వేశారు. దానివల్ల కాలు పూర్తిగా వాచిపోయింది, దాంతోపాటు చెయ్యి ఇవన్నీ కూడా వాచినాయి, మోకాలు అదేవిధంగా పాదం పూర్తిగా వాపొచ్చింది. దాంతోపాటు టెంపరేచర్ కూడా బాగా పెరిగింది అని చెప్పి అసలు షెడ్యూల్ ప్రకారం ఈరోజు రేపు కూడా మమతా బెనర్జీ నందిగ్రామ్లోనే ఉండాలి. ఎందుకంటే అది కేవలం కలకత్తాకి ఒక 100 కిలోమీటర్స్ దూరం మాత్రమే. అలాంటిది ఆమె హుటాహుటిన వెనక్కి కలకత్తా వచ్చారు, దాంతోపాటు హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు. హాస్పిటల్లో కూడా స్ట్రెచర్ మీద తీసుకెళ్లారంటే కాలు నడవలేని పరిస్థితిలోనే ఉంది అని అనేది అక్కడ పరిస్థితులు చూస్తే ఏమో అవి కనిపిస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం ఇది కేవలం ఆమె సొంత సృష్టి అని చెప్పి చెప్తా ఉంది. జనరల్గా కూడా అది ప్రతిపక్షాలు అలానే అంటాయి, కానీ మొత్తం మీద అకడ దాడి జరగడం అనేది సరే 4 అపరిచిత వ్యక్తులు దాడి చేశారని అనేది మమత చెప్తుంది, కానీ అధికారంలో ఉన్న పార్టీ నందు ఇక్కడ టీఎంసీ అని అనేది సరే ఇప్పుడు అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి పోలీస్ పవర్ కానీ ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందా లేదా ఇవన్నీ కూడా ఒక చర్చ అక్కడ వస్తుంది. సరే మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఓకే, రైట్.